రాష్ట్రంలో ఎప్పటికీ చంద్రబాబు పాలనే ఉండదన్న సంగతిని పోలీసులు గుర్తుపెట్టుకోవాలని వైసీపీ అధినేత జగన్ సూచించారు. కర్నూలు జిల్లా హుసేనాపురంలో మహిళా సదస్సులో పాల్గొన్న జగన్ ఏపీ పోలీసుల తీరును తప్పుబట్టారు. మహిళా సదస్సుకొస్తున్న మహిళల్ని అడ్డుకోవడం పద్దతి కాదని జగన్ హితవు పలికారు. పోలీసులు వారి డ్యూటీ వారు చేయాలని, అంతేగాని సింహాల వెనుక ఉన్న గుంటనక్కలకు సెల్యూట్ చేయొద్దని కోరారు జగన్. ఇక్కడికి రావడానికి పోలీసులు రకరకాల సమస్యలు కూడా పెట్టారు అన్న సంగతి కూడా నాకు అర్థమైంది, నాకు తెలిసింది. దయచేసి ఆ పోలీసు బాసులకు ఈ మీటింగ్ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను, మీరంతా కూడా పనిచేస్తా ఉన్నది ప్రభుత్వానికి పనిచేస్తా ఉన్నారన్న సంగతి దయచేసి మర్చిపోవద్దండి. మీరు పనిచేస్తా ఉన్నది మీ టోపీ మీద ఉన్న మూడు సింహాలకు కోసం పనిచేస్తా ఉన్నారని మర్చిపోవకండి. ఆ సింహాల వెనకలో ఉన్న గుంటనక్కలకు సెల్యూట్ కొట్టడానికి కాదు మీరు పనిచేస్తా ఉన్నదని చెప్పి ప్రతి పోలీసు సోదరుడికి కూడా మర్చిపోవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ డ్యూటీ మీరు చేయండి. ప్రతిపక్ష నాయకుడిని నేను, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నేను అక్కచెల్లెమ్మల సమస్యలు వినడానికి ముందుకొస్తే ఆ అక్కచెల్లెమ్మల సమస్యలు చెప్పుకునే దానికోసం వాళ్ళకు అవకాశాలు ఇవ్వకపోవడం అన్యాయము దారుణమని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రతిపక్ష నాయకుడు నడుచుకుంటూ పోతూ ఉన్నప్పుడు వాళ్ళ సమస్యలు చెప్పుకునే దానికోసం అన్ని సామాజిక వర్గాలు వస్తాయి, వాళ్ళందరినీ ఇలా అడ్డుకునే కార్యక్రమం చేయడం ధర్మం కాదని చెప్పి ప్రతి పోలీస్ సోదరుడికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఆ ప్రతి పోలీస్ బాసుకు కూడా నేను చెప్తా ఉన్నాను, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సాగదు అన్నది మాత్రం మర్చిపోవద్దండి అని చెప్పి ప్రతి పోలీస్ బాసుకు కూడా చెప్తా ఉన్నా నేను.